సభ్యుల మీదనే ఆధారపడి ఉందని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను నాకున్న అనుభవం ప్రకారం. రైట్ ప్రొఫెసర్ గారు, ఒక్క నిమిషం ప్రొఫెసర్ గారు, మురళీ గారు కూడా ఉన్నారు, అలాగే విల్సన్ గారు కూడా జాయిన్ అయ్యారు. మురళీ గారు నమస్కారం సార్. యా నమస్కారం అండి. మురళీ గారు, ఒకటి ఇవాళ జరిగిన విగ్రహావిష్కరణ, 125 అడుగుల విగ్రహావిష్కరణ, 50 అడుగుల ఎత్తులో పార్లమెంటు నమూనా, ఓకే ఇట్స్ గుడ్, 175 ఫీట్ హైట్తో మొత్తం టోటల్గా ఒక మంచి కార్యక్రమం చేసామనేది ఒక సాటిస్ఫాక్షన్ ఉంది చూసేవాళ్ళకి, చేసిన వాళ్ళకి అందరికీ ఉంది. సో దాని మీద మీ స్పందన ఏంటి? తర్వాత అంబేద్కర్ భావజాలం, మనం చూపిస్తున్న భావజాలం, చూపిస్తున్న భావజాలం, అనుసరిస్తున్న భావజాలం అనట్లా నేను, ప్లీజ్ నోట్ మై వర్డ్స్, చూపిస్తున్న భావజాలం, అంబేద్కర్ భావజాలం, ఈ రెండింటికి ఎలా ఉంది, ఎక్కడైనా సింక్ అవుతుందా? యా అందరికీ 132వ జయంతి, అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. నమస్కారం సార్. థ్యాంక్స్ చెప్పాలి ముఖ్యమంత్రి గారికి డెఫినెట్గా. యా ఇంటెన్షన్స్ గురించి మళ్ళీ మాట్లాడతాను, డెఫినెట్ గా మాట్లాడతాను, మాట్లాడాలి కూడా. కానీ బట్ ఒక మంచి పని గవర్నమెంట్ చేసింది, దళితులకు సంబంధించి మంచి పని, దానికి అందరూ దళితులు సంతోషంగా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు నాన్ దళిత్స్ కూడా ఏంటబ్బాయి అంబేద్కర్ ఎవరు అని బ్రౌజ్ చేయడం స్టార్ట్ చేసింది అందరు కూడా. సో అంబేద్కర్ ఓన్లీ ఎస్సీలకే చేశాడా, సో మిగతా వాళ్ళకి ఏమైనా చేశాడా అనే విషయం కూడా చాలా మంది చర్చించుకుంటున్నారు. ఇట్స్ అ వెరీ గుడ్ డిస్ప్లే అండ్ గుడ్ డెవలప్మెంట్. కానీ డెఫినెట్ గా ఇక్కడ ఒక పొలిటికల్ అంశం ఉంది తప్పకుండా. ఏంటంటే వీరు 2014లో, ఆ రోజు మీటింగ్ నేను కూడా వెళ్ళాను యాజ్ ఎ కైండ్ ఆఫ్ వర్కింగ్ ఐఏఎస్ ఆఫీసర్ అప్పట్లో, 2014లో వితిన్ 1 ఇయర్లో మేము 125 అడుగుల విగ్రహం కడతామని చెప్పి, సో ఆ రోజు కడియం సిఆర్ గారు, తర్వాత ఇంజనీరింగ్ చీఫ్ గణపతి రెడ్డి, సో వీళ్ళందరూ కూడా చైనా కూడా వెళ్ళారు విగ్రహం చూద్దామని, మోడల్ చూద్దామని కూడా. దానికి వచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ 8 సంవత్సరాల వరకే మాట ఏం లేదు, మాట లేదు, ముచ్చట్లేదు అంత కూడా. మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ కొంచెము ఇప్పుడు దళితులకు సంబంధించి అసంతృప్తి బాగా పెరిగింది, సో నాచురల్లీ. సో దాంతో ఇప్పుడు ఈ యొక్క ఇంటర్వెన్షన్ తోని, సో ఈ విగ్రహం ఇంటర్వెన్షన్ తోని దళితులని కొంతమేరకు మంచి చేసుకోవచ్చు అనే విగ్రహంతో చాలా మానిటరింగ్ చేసుకుంటూ, ఇక్కడ ఒకటి మీరు అందరు గమనించాలి, ముఖ్యమంత్రి గారు మానిటరింగ్ చేసింది అంటే అయిపోద్ది అది, అది ప్రగతి భవన్ కావచ్చు, సెక్రటరియట్ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, లేదా ఇప్పుడు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కావచ్చు, లేకపోతే మన అమరవీరుల స్థూపం కావచ్చు. సో అంటే ఇక్కడ ఈ 4-5 స్ట్రక్చర్స్ మనకు చూయించి దీన్ని డెఫినెట్ గా ఆయన అంటాడు, ఇప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి కూడా అంటారు, ఇప్పుడు మేము అవును మేము తప్పకుండా మేము రాజకీయ నాయకులము, రాజకీయ పార్టీ ఎలక్షన్స్ వాడుకుంటామనే చెప్తాడు ఆయన కూడా మనం గట్టిగా క్వశ్చన్ చేస్తే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇది ఒక మంచి పని కానీ బట్ దీని వలన కొంత మేరకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మానసికంగా అందరికీ కూడా. కానీ బట్ 20 లక్షలలో కనీసం 15 లక్షల షెడ్యూల్ కాస్ట్ కుటుంబాలు అత్యధిక పేదరికంలో ఉన్నవి. ఒక 5 లక్షల వాళ్ళు కొంచెం లో మిడిల్ క్లాసు, మిడిల్ క్లాసు కొంచెం హైయర్ క్లాస్లో ఉన్న వాళ్ళు వదిలిపెడితే కూడా చాలా ఫ్యాక్టర్ ఆఫ్ సెట్ తీసుకొని చాలా కన్సర్వేటివ్ ఫిగర్, 15 లక్షల కుటుంబాలు చాలా అష్టదరిద్రంలో ఉన్నవి, చాలా అబ్జెక్టివ్ పావర్టీలో ఉన్నవి. సో దానికి సంబంధించి ఏంటి జరుగుతున్నది అనేది మనం ఆలోచన చేసినటువంటి అవసరం ఉంది డెఫినెట్ గా. ఇంకొక విషయం కూడా ఇక్కడ ఉందండి, 2014 ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఏప్రిల్ 14 రోజు కూడా, ఏ అంబేద్కర్ జయంతి రోజు కూడా మన ముఖ్యమంత్రి గారు ఒక విగ్రహానికి కానీ ఒక సెలబ్రేషన్ కానీ అటెండ్ అయిన దాఖలా లేవు. ఇంతకుముందు పాత ముఖ్యమంత్రులు అందరూ కూడా తుచ్చా తప్పకుండా వచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ ఎస్సీల పట్ల ఒకలాంటి మనం చాలా చూసాం కూడా, ఇప్పుడు కొప్పుల ఈశ్వర్ గారిని కానీ లేదా ఇంకొంతమంది ఎస్సీ వాళ్ళని కానీ, అంటే ఏ రకంగా ఆయన పక్కన ఉంటే పక్కకొండండి పక్కకెళ్ళండి అని ఒకలాంటి ఒక జుగుప్సాకరమైనటువంటి బిహేవియర్ కూడా మనకి ముఖ్యమంత్రి కనబడుతుంది. అంటే నేను ఇంకా కొన్ని ఇంకా లోతులో నాకు కొన్ని విషయాలు తెలుసు కానీ ఆయన చెప్పడం కరెక్ట్ కాదు, భావ్యం కాదు. బట్ నాకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే జనరల్గా షెడ్యూల్ కాస్ట్కు సంబంధించి, షెడ్యూల్ ట్రైబుల్కి సంబంధించి కూడా, సో ఈ గవర్నమెంట్ యొక్క ఇంటెన్షన్ మాత్రము ఒక అభివృద్ధి ఇంటెన్షన్ లేదు, ఒక అభివృద్ధి చేయాలనేది మాత్రం లేదు. సో ఇది ఈ ఎలక్షన్ ఇయర్లో ఇది ఒకటి హడావుడిగా డెఫినెట్ గా చాలా మానిటరింగ్ చేసుకుంటూ ఫండ్స్ ఇచ్చి కట్టించాడు, అది మాత్రం కరెక్ట్. అయితే ఇక్కడ దీనికి సంబంధించి చూస్తే మీరు నిజంగా కూడా ఒక ఎస్సీల పట్ల డెవలప్మెంట్ ఉండి ఉంటే, పోయిన సంవత్సరము దళిత బంధులో
17,600 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టిండండి. సో పెట్టి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టదు మైండ్ ఇట్. అంతకంటే ముందు హుజూరాబాద్ ఎలక్షన్స్ లో ఆ హుజూరాబాద్ కాంటెక్స్ట్ లో కొంత డబ్బులు ఇచ్చారు, కొంత కాదు బాగానే ఇచ్చారు. అన్ని గ్రామాలకు కూడా 80% హౌస్ హోల్డ్స్ ఎస్సీ హౌస్ హోల్డ్స్ కవర్ చేశారు. బట్ కాంటెక్స్ట్ వాజ్ బై ఎలక్షన్, ప్రిస్టేజ్ ఎలక్షన్. అంటే ఇక్కడ చూడండి కదా, అంటే ఎలక్షన్ కి ఓటు బ్యాంక్ కి ముడిపెట్టి మాత్రమే ఉంటే వీరి యొక్క అన్ని ఇంటర్వెన్షన్స్ కూడా అన్ని. మీకు తెలియదు ఏముంది, మీరు చాలా పదవుల్లో చాలా రకాల హోదాల్లో పనిచేస్తారు ఐఏఎస్ గా. ఎగ్జాక్ట్లీ, వీళ్ళు ఏ రాజకీయ పార్టీ అయినా ఒక పథకాన్ని అనౌన్స్ చేసినా లేకపోతే మేనిఫెస్టోలు అనౌన్స్ చేసినా ప్యూర్లీ బేస్ ఎలక్షన్ బేస్ ఉంటాయి. మిగతా పొలిటికల్ పార్టీస్ కి బీఆర్ఎస్ చాలా తేడా ఉందండి. మిగతా పొలిటికల్ పార్టీస్ అంతో ఇంత చేస్తారు. ఇప్పుడు మీకు ఎందుకే మంచి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను, అది 17,600 కోట్లు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంతవరకు ఏ గవర్నమెంట్ అట్లా చేయదు. అది మీరు తమిళనాడు గవర్నమెంట్ తీసుకోండి, కర్ణాటక తీసుకోండి, ఉత్తరప్రదేశ్ తీసుకోండి, బీహార్ తీసుకోండి, పాత తెలంగాణ పాత కంబైన్డ్ ఆంధ్ర గవర్నమెంట్ తీసుకోండి, మీరు ఎప్పుడు కూడా జీరో ఎక్స్పెండిచర్స్ ఉండవు. నేను ఇప్పుడే చూస్తున్నాను ఒకటి, 2020-21 లో ఉదాహరణకి ఎగ్జాంపుల్, ఎస్సీ కార్పొరేషన్ వెబ్సైట్లో మీరు చూస్తే 12,617 టార్గెట్ బెనిఫిషరీస్ అని వాళ్ళే ఇచ్చారు. వెబ్సైట్ ఇప్పుడు చూసే మీకు కనబడుతుంది, కానీ ఫిజికల్ గ్రౌండింగ్ వచ్చేసి 1,296 బెనిఫిషరీస్ ఇచ్చారు, అంటే నాట్ ఈవెన్ 10% అనమాట. అట్లాగే ట్రైకార్ ట్రైబల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి బెనిఫిషరీస్, సో మన నాయక సీతారాం నాయకులు బాగా తెలుసు. సో ఇదే 2021 లో 7,112 ఫిజికల్ టార్గెట్ పెడితే జీరో ఫిజికల్ గ్రౌండింగ్. ఇప్పుడే మీరు చూడండి కావాలంటే. సో దీని వెబ్సైట్లో మనకు ఉంటుంది అది, టిఎస్ ఓబిఎంఎంఎస్ అనే ఒకటి సిజీజీ మెయింటైన్ చేసే వెబ్సైట్లో చూడండి ఫిగర్స్ మీకు కనపడతాయి. అంటే ఇవన్నీ కూడా మీకు ఏం చెప్తున్నాయంటే యాక్చువల్గా ఇంటెన్షన్స్ ఆర్ నాట్ గుడ్. సో రిపీటెడ్గా మోసం చేస్తున్నారు. అది 3 ఎకరాల భూమి కావచ్చు. నేను దళిత ముఖ్యమంత్రి గిరిత ముఖ్యమంత్రి అడిగాను, నేను ఆయనంత అనను, అదంతా సరే ఓకే రాజకీయ డ్రామా కావచ్చు, అది ఇచ్చినా ఇవ్వపోయినా అది ఇవ్వరు ఎట్లా అది పక్కన పెట్టేయండి, దానివల్ల ఒరిగేది కూడా ఏముంటుందో నాకు తెలియదు, పప్పెట్ నూనె పెడతారు అది కాదు కానీ ఇష్యూ, అది కాదు కానీ ఇష్యూ. బట్ మీరు డబుల్ బెడ్రూమ్లు ఎస్సీలకు ఎంత ఇచ్చారు, 3 ఎకరాల భూమి ఎంత ఇచ్చారు? సో దగ్గర 3 ఎకరాల భూమికి సంబంధించి సెంటు భూమి లేని వాళ్ళు 3 లక్షల కుటుంబాలు ఉన్నాయండి. సో 3 లక్షల కుటుంబాల్లో మీరు 12,000 కుటుంబాలకు ఇచ్చి 9 సంవత్సరాలలో మీరు ఏం నిర్మించదలుచుకున్నారు మీరు? రైట్, మీరు అన్న దాంట్లో మురళి గారు, దళితులకి పథకాలు, అది డబుల్ బెడ్రూమా లేకపోతే భూములా లేకపోతే ఇంకోటా వాటెవర్, దళితులకు పథకాలు, దళితుల అప్లిఫ్ట్మెంట్ అండ్ దళితుల ఎడ్యుకేషన్ కావచ్చు, లైక్ ఎనీథింగ్. సో మనం దీని చుట్టూ తిరుగుతున్నాం, అది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎవ్రీ టైమ్ ఎవ్రీ ఎలక్షన్లో దళిత సంక్షేమమే ప్రధాన ఎజెండాగా వస్తాయి రాజకీయ పార్టీలు, ఆ తర్వాత మళ్ళీ మర్చిపోతూ ఉంటాయి. ఇది మనం చూస్తున్నది, కొత్త అంశం ఏం కాదు మనకి. మోరోవర్ ఇవాళ అంబేద్కర్ గారి జయంతి కాబట్టి అది ప్రధానమైన టాపిక్ అవుతుంది. కానీ నేను ఇందాక అదే చెప్పాను నా ఇంట్రడక్షన్లో, ఈ భావజాలం అంబేద్కర్ అంటే దళితుల కోసమే అనే ఒక భావజాలం ఇప్పుడు దేశంలో ఉన్న పౌరులందరిది, ఈ రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, అంబేద్కరిజం దేశం మొత్తానికి అవసరం అనే ఈ భావజాలం ప్రబలుతోంది. ఇందాక మీరు కూడా ఒప్పుకున్నారు దాన్ని, సీతారాం నాయక్ గారు ఒప్పుకున్నారు, మీరు కూడా యాక్సెప్ట్ చేశారు. సో దీనికి కారణం ఏంటి, ఎక్కడ లోపం జరుగుతోంది? అంటే లోపం అంబేద్కరిజం అడాప్ట్ చేసుకోవడం లోపం కాదు నా ఉద్దేశం, ఎక్కడో లోపం ఉండబట్టే అందరూ అంబేద్కర్ని ఆశ్రయిస్తున్నారు, మళ్ళీ అంబేద్కర్ ఉంటే బాగుండు అనే ఆ థాట్ ఎందుకు వస్తుంది? అన్ని భావజాలాలు అంబేద్కర్ భావజాలంలోకి, ఆ స్రవంతిలోకి ఎందుకు వస్తున్నాయి అనేది కూడా చర్చిద్దాం. ఒక చిన్న